लाओ क्या? कितने की है? 200 रुपये। हेलो अंडी, नमस्ते, ना पेरु पूर्णिमा, वेलकम टू जॉयस ऑफ लाइफ। इवाला मनम ढिल्ली सरोजनी नगर मार्केट वेल्तुन्नामंडी। गुरगाम नुंची मेट्रोलो वेल्लालंटे मनम INA स्टेशन लो दिगी पिंक लाइन लो वेल्लालंडी। अक्कड़ा सरोजनी नगर केल्ले स्टेशन केल्ले मेट्रो क्याच चेयाली मनम। अदी INA स्टेशन नुंची सरोजनी नगर की मध्यलो ओक्क स्टेशने उंटुंदी, स्टिल मनम पिंक लाइन लो वेल्लि मारालि। ఈ INA స్టేషన్లో చాలా ఆర్ట్ పీసెస్ పెట్టుంటారండి, వాటిలో కొన్ని మీకు చూపిస్తాను. మొత్తం చూపించాలంటే దానికోసమే ఒక వీడియో చేయాల్సి ఉంటుంది. సో దారిలో వెళ్తూ వెళ్తూ కొన్ని ఆర్ట్ పీసెస్ చూపిస్తాను. ఇవి చూస్తుంటే మనం ఏదో ఆర్ట్ గ్యాలరీకి వచ్చినట్టు ఉంటుంది, కానీ మెట్రో స్టేషన్కి వచ్చినట్టు ఉండదు. ఇది INA స్టేషన్లో ఇలా ఉంటుంది. వాటి కింద ఇలా రాసి కూడా ఉంటుంది ఏ స్టేట్ నుంచి అనేసి. చూసారా, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇది పెట్టారు. మేబీ ఇంకా కూడా ఉండుండొచ్చు, కానీ అన్నీ చూపించడానికి కుదరదు కదా. సో సరోజినీ నగర్ స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి కళ్ళ ఎదురుగానే కనిపిస్తుందండి సరోజినీ నగర్ మార్కెట్ అనే ఆర్చ్ కనిపిస్తుంది. అది గేట్ నెంబర్ 3 అన్నమాట. సో తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం గేట్ నెంబర్ 3కి ఎలా వెళ్ళాలి అని అడిగి వచ్చేస్తే అక్కడ మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేస్తారండి, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ మనం గేట్ నెంబర్ 3కి ఎంటర్ అయిపోదాం. సో మనం మార్కెట్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా క్యాష్ పట్టుకురావాలి, లేదంటే ఇక్కడ ఏటీఎంస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏటీఎం ఎక్కడుందో మనం వెళ్ళి అతన్ని అడిగేద్దాం. అయ్యో, ఏటీఎం కావాలా? సో చకచక ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నేరుగా ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోదామండి, ఎందుకంటే అస్సలు క్యాష్ లేదు ఏమన్నా కొనాలన్నా కూడా. సో ఏటీఎం దగ్గర నిల్చున్నాను క్యూలో. క్యూ ఉంది ఇక్కడ, ఆబ్వియస్గా లంచ్ తర్వాత వస్తే క్యూనే ఉంటుంది, మార్నింగ్ వస్తే క్యూ ఏమీ ఉండదు. ఎంత రష్గా ఉందో చూడండి లంచ్ తర్వాత అయితే. లంచ్ తర్వాత అయితే ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ 100 రూపీస్కి పెట్టున్నారండి, చాలా బాగున్నాయి. ఏటీఎం నుంచి బయటకు రాగానే కనిపించాయి నాకు. నేను కొనాలన్న ఉద్దేశం లేదు, సో నేను ఊరిని చూద్దామనేసి చూడడం మొదలుపెట్టాను. కానీ బాగున్నాయి క్వాలిటీ. అది చూసారా, ఈ బ్లూ అండ్ వైట్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ కొందాం అనుకున్నాను. మీకు ఎప్పుడైనా కొనాలనుకుంటే మళ్ళీ దాన్ని తిరిగి హ్యాంగ్ చేయొద్దు. హ్యాంగ్ చేశారంటే వేరే వాళ్ళు తీసేసుకుంటారు ఆబ్వియస్గా. నేను కొనే ఉద్దేశం లేదు కాబట్టి మళ్ళీ పెట్టేశాను. సో అది పోయిందన్నమాట. తర్వాత నేను ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ బాగున్నాయి. చూసారా, పెట్టేస్తున్నాను వెనక్కి, వద్దులే అనేసి పెట్టేస్తున్నాను. కానీ అది నేను పెట్టేసిన తర్వాత వేరే వాళ్ళు తీసేసుకున్నారు. బాగున్నాయండి ఇక్కడ స్వెటర్స్, క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి. సో నాకు ఇది నచ్చింది. తర్వాత మళ్ళీ కొంచెం, అంటే మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్ వచ్చి గోల్డ్ కలర్తో. యాక్చువల్లీ వీడియోలో అంత బాగా కనిపించట్లేదేమో అనిపించింది, ఇంటికి వచ్చాక చూస్తే కూడా చాలా బాగుంది, ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు. బట్ వీడియోలో కొంచెం అంత దానికి అంత కనిపించట్లేదు అని నా ఉద్దేశం. సో పిల్లలవి ఏమున్నాయా అని చూడడానికి వచ్చాను. పిల్లలవి కూడా బాగానే ఉన్నాయి, కానీ నాకు ఫుల్ సూట్, నైట్ సూట్ లాగా కావాలని అడిగాను. సో ఆయన చూపించడానికి తీసుకెళ్ళాడు, బట్ ఫుల్ సెట్ వచ్చేసి 450 చెప్పాడండి. నేను 350కి అడిగాను, ఇవ్వలేదు. బట్ అంత 350కి అయితే ఓకే అనిపించింది, 400-450కి నాకు ఓకే అనిపించలేదు. సో నేను తీసుకోలేదు ఇక్కడ. కానీ చాలా చిన్న చిన్న పిల్లలకైతే ఇంకా ఫుల్ స్వెట్, ఫుల్ పైనుంచి కిందకు వచ్చేవి చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 200కి ఫుల్ చాలా బరువు బరువుగా ఉండే జాకెట్స్ ఉన్నాయండి. కొన్ని బ్రాండెడ్వి కూడా ఉన్నాయి. ఇవి మరి యూజ్డా కాదా అంటే, కొంతమంది అంటారు సరోజినీ నగర్లో యూజ్డ్ అమ్ముతారు అనేసి. ఆ మాట చెప్పాలంటే అక్కడక్కడ మనకి తెలిసిపోతుంది వాటిని చూసేటప్పుడు ఇది యూజ్డ్ అనేసి. సో మనం జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోవాలండి. ఇక్కడ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నీ అయితే యూజ్డ్ అయితే కాదండి, అన్నీ అయితే డ్యామేజ్డ్ అయితే కాదు. కానీ మధ్య మధ్యలో కొన్ని యూజ్డ్ కొన్ని డ్యామేజ్డ్ కూడా ఉంటాయి. చూసి జాగ్రత్తగా ఓపిక్గా తెచ్చుకోవాలి, హడావిడిగా
మార్కెట్కి వెళ్ళి కొనేయాలంటే మనకి కొంచెం డ్యామేజ్ కానీ యూజ్డ్ కానీ అలాంటివి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. తీరిగ్గా తీసుకొని మనకు నచ్చిన దాన్ని వెనక ముందు తిప్పి చూసుకోవాలి. అక్కడ కూడా నేనేం తీసుకోలేదు. బేసికలీ నేను ఏమి కొనదలుచుకోలేదు. ఈరోజు పిల్లల కోసం ఏమన్నా ఉంటే తీసుకుందామని వచ్చాను, బట్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి. 200కి ఫుల్ జాకెట్స్, వింటర్ పీక్ వింటర్లో వేసుకునేవన్నీ. సాక్స్లు అయితే భయ్య కొంచెం బేరమాడితే 100కి 5 pairs ఇస్తున్నాడు, అంటే నార్మల్ సాక్స్. వింటర్లో వేసుకునే సాక్స్ వేరే ప్రైస్ ఉంది. ఈ చెప్పులు అయితే 200 per pair చెప్పాడండి. చెప్పడం అయితే 300 అలా చెప్తున్నారు, 200కి ఇస్తున్నారు. ఫైనల్గా నేను 3 pairs తెచ్చాను, పాప నా పిల్లలిద్దరికి నా కోసం. ఇంకా నైట్ ప్యాంట్లు, ఇవి వింటర్లో వేసుకునే నైట్ ప్యాంట్స్ అండి, 100 rupees అన్నీ ఉన్నాయి. ఈ బ్లాక్ దుమ్ చూసారా, ఇది నాకు చాలా నచ్చింది. వీడియోలో అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు అనిపించింది నాకు. బయట చాలా చాలా బాగుంది, కానీ సైజ్ సరిపోలేదని కొనలేదు. యాక్చువల్లీ ఇక్కడ 150 సేల్ అని ఉంది, చాలామంది ఉన్నారు వెళ్ళిపోదామా అనుకుంటుంటే, ఈమె చేతిలో ఈ షర్ట్ ఉంది కదా, అది నచ్చింది నాకు. చూస్తే అది పిల్లలది, ఓ ఇక్కడ పిల్లలవా అనేసి వాళ్ళ మధ్యలోనే దూరుకున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను నాకు చాలా కనిపించినాయి కళ్ళకి, నాకు నచ్చినవి. సో ఇక్కడ నేను తీసుకుందామని ఆగాను, దట్టు పిల్లలవి కదా, ఒకసారి చూద్దామని ఆగాను. ఇది కరెక్ట్గా క్లోవియా అనే షాప్ కింద పెట్టాడండి ఈ భయ్య. ఇక్కడ నాకు చాలా నచ్చాయి, లోపలికి వెళ్ళి చూసిన కొద్దీ నాకు బాగా నచ్చాయి. సో ఇక్కడ నేను 4 pairs తీసుకున్నాను, 3 నా పాపకి, 1 బాబుకి. ఒకటే దొరికింది బాబుకి, అంటే సైజ్ అన్నీ దొరకాలి కదా, మనకు నచ్చాలి అన్నీ దొరకాలి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉందండి, చాలా బాగుంది. ఇది ఎల్లో కలర్. ఇంట్లో లైట్లు అంత బాగా తెలియట్లేదండి, ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా, సో వీడియో పెట్టాలి కదా అనేసి తీసేసాను. చాలా చాలా బాగుంది ఇదైతే, ఇది వింటర్కి బాగా యూజ్ అయ్యేవన్నీ. ఇవన్నీ బాబుకి ఇది ఒక్కటే దొరికిందండి ఆ షాప్లో. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఒకే ఒక దగ్గర ఫుల్ హ్యాండ్స్ టాప్స్ సమ్మర్లో కూడా వేసుకునే విధంగా ఉన్నాయి, కానీ అంత ఇవి సమ్మర్లో వచ్చామంటే ఎక్కడ చూసినా ఇలాంటివే ఉంటాయి. సో వింటర్లో ఇది ఒక్కటే దొరికింది, ఇది ఒక్కటే కనిపించింది నాకు. తర్వాత ఇక్కడ 100 rupees స్వెటర్ అని కనిపించింది, కానీ నాకు అంత నచ్చలేదు కలెక్షన్. కొన్ని అక్కడక్కడ అంటే చూసుకోవాలండి, ప్రతి దగ్గర ఉంటాయి మరకలు ఉండడం, డ్యామేజ్లు ఉండడం, ఇలాంటివి అన్ని దగ్గరలా ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి. 100 rupees ఏమొస్తాయండి మనకి, బలవంతం ఏమీ ఉండదు కదా, మనం చూసుకుంటూ వెళ్ళడమే. ఎక్కడ మంచి పీస్ దొరికితే అక్కడ కలెక్ట్ చేసుకోవాలి అంతే. ఈమె దగ్గర ఒక్కొక్కటి 100 rupees అని చెప్తుంది, ఇయర్ రింగ్స్ కానీ దండలు కానీ ఏది తీసుకున్నా 100 rupees అని చెప్పింది. కానీ 100 rupees ఇక్కడ సరోజినీ నగర్ మార్కెట్లో చాలా చాలా బేరం ఆడాల్సి ఉంటుంది. సో మనం 2-3 తీసుకుంటాము, 50 rupees కావాలి అంటే ఫస్ట్లో ఇవ్వమంటారు కానీ ఇచ్చేస్తారు. సో 50 rupees 60 rupees మేబీ అంతే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. వాళ్ళు 100 చెప్తే మనం సగం నుంచి మొదలెట్టాలి. సో ఇక్కడ షాల్స్ కూడా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ అన్నీ ఉంటాయి ఇంకా ఈ మార్కెట్లో. అది ఇది అని కాదండి, దేనికోసం వచ్చితే అంతా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో వింటర్కి వింటర్ వేర్ కోసం మొత్తం సరోజినీ నగర్ మార్కెట్ మొత్తం మారిపోతుంది. వింటర్లో అన్నీ వింటర్ వేర్ పెట్టేస్తారు, కానీ సమ్మర్ వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, మళ్ళీ మొత్తం మళ్ళీ సమ్మర్ వేర్ పెడతారు. ఇప్పుడు వింటర్లో ఆ సమ్మర్ వేర్ దొరకదు, సమ్మర్లో వింటర్ వేర్ దొరకదు. ఇలాంటి చెప్పులు ఇవి కూడా వింటర్లో దొరుకుతాయి, సమ్మర్లో ఈ చెప్పులు దొరకవండి. ఇయర్ రింగ్స్ మనకి ఎప్పుడు కావాలన్నా ఉంటాయి. సమ్మర్లో అయితే ఇంకా చాలా చాలా షాప్స్ ఉంటాయి, మరి వింటర్లో ఎందుకో నాకు 2-3 దగ్గరలో కనిపించాయి. నేను కూడా పెద్ద మొత్తం మార్కెట్ మొత్తం తిరగలేదండి, ఒక మెయిన్ బట్టలు ఉండే రోడ్డు మాత్రం వెళ్ళానంతే. ఇది ఒకటి ఒక రోడ్డు అంతే. సో మనం అటు సైడ్ వేరే వెళ్తే మనకి క్రాకరీస్ ఉంటాయి, తర్వాత వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి మనకి ఇక్కడ.
కాకపోతే తీసుకెళ్లేదానికి మనం కార్లో అలా వచ్చుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది, మెట్రోలో అలా రావాలంటే కుదరదండి. సో ఇదొకటి తీసుకున్నాను నేను ఆ షాప్ నుంచి, అక్కడ కూడా 200 దొరికింది నాకు. ఇది ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. బాగా హెవీగా కూడా ఉంది, 200కి అసలు రాదండి. ఇక్కడ మార్కెట్లో సరోజినీ నగర్ మార్కెట్లోనే వస్తుంది. క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి, ఏది తక్కువ లేదు. మనం మాల్లో ఎట్టకుంటామో అలాగే ఉంటుంది. ఇలాంటి కుర్తీస్ సమ్మర్లో అయితే ఎక్కడ ఎక్కడ చూసినా ఉంటాయి, కానీ వింటర్లో ఒకే ఒక దగ్గర ఉంది. అక్కడ ఇక్కడ అన్ని రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఇదిగోండి, మనం కొంచెం చలిగా ఉన్నప్పుడు కొంచెం లోపల స్వెటర్ వేసుకుని పైన జాకెట్ లాగా వేసుకోవాలంటే అలాంటి వాటికి కొంచెం థిక్గా లేకుండా కొంచెం డెనిమ్ టైప్లో అలాగుంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. నెయిల్ పాలిష్లు, ఇంకా మనకి మేకప్ ఇవి కూడా చాలా చాలా తక్కువ దొరుకుతాయి. మరి నేను మేకప్ వేసుకోను కాబట్టి నాకు అంత ఐడియా లేదు, బట్ చాలా తక్కువ రేట్కి దొరుకుతాయన్నమాట. ఇక్కడ చూడండి, 80 రూపీస్ అంట, రెండు కొంటే 150 అంట, అంటే 75 రూపీస్ పడుతుంది. నేను పెద్ద చూడలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొనాలన్న ఉద్దేశం లేదు కాబట్టి, సెకండ్ థింగ్ మేబీ కొనాలని ఉంటే వెళ్ళి చూసేదాన్నేమో. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు తెలియదండి మన లక్. ఇక్కడ కూడా మంచి మంచివి దొరుకుతాయి. స్లిప్స్ కూడా చూడండి, లోపల వేసుకుంటాం కదా, అన్ని కలర్స్ దొరుకుతాయి, అన్ని కలర్స్. 60 రూపీస్ ఒక్కటి వచ్చేసి. ఇక్కడ ఇలాంటి షాపుల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది మొత్తం, అంటే ఇక్కడ బేరం ఆడకూడదు. అలాగ హ్యాంగ్ చేస్తుంది కదా ప్రైస్ రేటు, అలాగున్న దగ్గరలో బేరం ఆడకూడదు ఇక్కడ. ఇది కూడా పిల్లల షాపు, ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, కానీ మా బాబు సైజు నాకు కరెక్ట్గా దొరకలేదు. చిన్న చిన్న పిల్లలకైతే బాగా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్న 1 ఇయర్లోపు బేబీస్ కూడా చాలా బాగున్నాయి, వింటర్ వేర్ అది ఈ షాప్లో. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చెప్పాను కదా, సరోజినీ నగర్ మార్కెట్లో ఇవి అవి అని కాదండి, అన్ని రకాలు దొరుకుతాయి. సో హ్యాండ్ బ్యాగ్స్, బెడ్షీట్స్, టవల్స్, డైనింగ్ టేబుల్ కవర్స్, ఇంకా దాని మీద ప్లాస్టిక్ షీట్ వేసుకుంటాం కదా డైనింగ్ టేబుల్ మీద, క్లాత్ వేసిన తర్వాత క్లాత్ మురికి అవ్వకుండా డైనింగ్ టేబుల్ మీద షీట్ వేసుకుంటాం కదా, అలాంటివి అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి, ఇది ఇట్లాంటి షాపులు అన్నీ ఉంటాయన్నమాట. క్రాకరీస్ ఉంటాయి ఇక్కడ. ఈ కింద చిన్న టేబుల్స్ అయితే, చిన్న డైనింగ్ టేబుల్స్ అయితే 150 చెప్తున్నాడండి కింద, అది మేబీ 120కి అలా ఇచ్చేస్తాడు. మనం అది హ్యాంగ్ చేసి ఉండకపోతే, ఇట్లా ప్రైస్ రేట్ ఫిక్స్ చేసి ఉండకపోతే మనకి బేరం ఆడచ్చు. అలా ఫిక్స్ చేసి ఉంటే మనం ఇంకా బేరం ఆడలేం, అయినా 50 రూపీస్కి ఇంకేం బేరం ఆడతాం. కానీ జాకెట్స్ కూడా 200 వాళ్ళే పెట్టారు, ఇంకా మనం దానికన్నా తక్కువ ఎలా అడుగుతాం. ఒకవేళ అడిగినా మనం వాళ్ళు ఇవ్వరు. సో ఇక్కడ కూడా పిల్లల జాకెట్స్ చూశాను, చాలా 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 బాగున్నాయి. ఇక్కడైతే అన్నీ చాలా కొత్త లుక్ తోటి బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఇక్కడ 3 or 4 మీకు చూపిస్తాను, కొన్నాను పిల్లలకి జాకెట్స్ కొన్నాను. ఇక్కడ బాగున్నాయండి వీటి కనిపించడానికి. నేను ఇంట్లో చేసిన వీడియో అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు, బట్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా చాలా రీజనబుల్. కళ్ళు మూసుకొని కొనేయచ్చు అన్నమాట, అంటే కళ్ళు మూసుకొని అంటే కొంచెం డ్యామేజ్ ఉందా లేదా చూసుకొని కొనండి. సో ఇది చూసారా ఎంత బాగుంది, కొత్త పీస్ అండి అది, 200. ఇదే కొన్నాను నేను నా బాబు కోసం. ఇంటికి వస్తే ఆ కలర్స్ అన్ని బ్రైట్ కలర్స్. యాక్చువల్లీ నేను ఇంట్లో వీడియో తీసింది నాకు అంత నచ్చలేదు, బట్ చూపించాలని చూపిస్తున్నాను మీకు. ఈ పింక్ది కూడా 200 మా పాప కోసం. ఇది చాలా బాగుంది, బయట కూడా మేము కొన్నాం యాక్చువల్లీ. ఇది కూడా కొత్త పీస్ అండి, చాలా బాగుంది. ఇది కూడా 200, చాలా థిక్గా ఉంది పీక్ వింటర్ కోసం. వీటితో పాటు నేను గ్లౌజ్ కొన్నాను 50 రూపీస్, 100 రూపీస్తో రెండు పేర్స్, పాపకు ఒకటి బాబుకు ఒకటి, పీక్ వింటర్ కోసం. ఇదండి ఇవాళ విశేషాలు. మళ్ళీ మరో వ్లాగ్తో నెక్స్ట్ టైం మళ్ళీ ఈసారి కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.